యాదగిరి గుట్టపై వార్తా సేకరణకు వెళ్లే జర్నలిస్టులను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేయడం పట్ల తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అల్లం నారాయణ, ప్రధాన కార్యదర్శి ఆస్కాని మారుతి సాగర్, తెంజో అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సయ్యద్ ఇస్మాయిల్ రమణ కుమార్లు తీవ్రంగా ఖండించారు. యాదగిరిగుట్టలో అరెస్ట్ చేసిన జర్నలిస్టులను వెంటనే విడుదల చేయాలి. టీయూడబ్ల్యూజీ యాదగిరిగుట్టపై వార్తా సేకరణకు వెళ్లే జర్నలిస్టులను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేయడం పట్ల తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం రాష్ట అధ్యక్షుడు అల్లం నారాయణ, ప్రధాన కార్యదర్శి అస్కాని మారుతి సాగర్, తెంజో అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సయ్యద్ ఇస్మాయిల్ రమణ కుమార్లు తీవ్రంగా ఖండించారు. యాదగిరిగుట్టపై మీడియా పాయింట్ పెట్టిన ఆలయ కార్యనిర్వహణ అధికారి గీత అక్కడికి మీడియా వాహనాలను మాత్రం అనుమతించమని, బస్సులలో కవరేజ్కు రావాలని చెప్పడం ఎంతమాత్రం సహేతుకం లేదన్నారు. కొండపైన ఉద్యోగాలు చేసే వారి వాహనాలు అనుమతించే అధికారులు అదే విధి నిర్వహణ కోసం జర్నలిస్టులు మీడియా పాయింట్కి వెళ్లడానికి అనుమతించకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. వెంటనే ఈ విషయంపై ఆలయ కార్యనిర్వహణ అధికారి సానుకూలంగా నిర్ణయం తీసుకుని మీడియా వాహనాలను అనుమతించాలని కోరారు. ఈ విషయంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కల్పించుకొని ఆలయ కార్యనిర్వహణ అధికారి ఆదేశాలు జారీ చేయాలని కోరారు. దీంతో పాటు తిరుమల తిరుపతి దేవస్థానంలో కేటాయించినట్లు అన్ని పత్రికల ఛానళ్ల ప్రతినిధుల కోసం కాటేజీలు సైతం కేటాయించాలన్నారు. అరెస్ట్ చేసిన జర్నలిస్టులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అసలు దేవుడు ఎంత వృద్ధిలోకి వచ్చిందంటే ప్రధానంగా పాత్రికేయ రంగం ముందుంటుంది. ఇంత ప్రపంచ స్థాయికి జరిగిందంటే ప్రచారం జరుగుతుందంటే మీడియా తప్ప ఎవరు చేయలేరు. అటువంటి మీడియా కింద అంటే ఆంక్షలు పెట్టి కొండపైకి రావద్దని చెప్పి నిరంకుశంగా అసలు ఇన్ని సంవత్సరాల నుంచి ఇటువంటి ఇవ్వని నేను ఇప్పుడు చూడలేదు. 20 సంవత్సరాల నుంచి కూడా పెద్ద మూర్ఖురాలిపై ఏంటంటే తోటి లోకల్ వాళ్ళకు కూడా కనీసం ప్రైవేటు వాహనాలు అనుమతించొద్దని చెప్పి కండిషన్లు పెట్టి వీళ్ళందరికీ కూడా ఇబ్బంది పెట్టడం కూడా సమంజసం కాదు. అటువంటి ఈవోను విధుల నుంచి తక్షణం తొలగించాలి. తర్వాత ఏంటంటే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ 1200 కోట్ల రూపాయలతో వెచ్చించి ఇంకా ప్రపంచానికి ఇంకా ఉన్నత స్థాయి తీసుకుపోయి ప్రచారం జరగాలని చెప్పి ఆయన ఆకాంక్షకు విరుద్ధంగా ఈనాడు ఈవో ఏంటంటే మీడియాను ప్రచారం కాకుండా గుట్టు చప్పుడుగా కూడా ఆమె ఎన్ని తప్పులు వేసినా కూడా సమయం తెలియకుండా కప్పిపుచ్చుకోవడానికి ఇలాంటి నాటకాలు వేస్తుంది. ఇటువంటి మంది ఎంతోమంది యువలు చూసాము, తరిమి కొట్టిన రోజులు ఉన్నాయి. ఎవరైనా కూడా ఏంటంటే సమాజానికి తోడుపాటు అందించినటువంటి పనులు చేయాలి తప్ప ప్రజలకు వ్యతిరేకంగా ఎవరిని చేసినా కూడా వాడు ముందుకు పారాడు. గత వ్యవస్థ మనవాడు ముఖ్యమంత్రి కానీ ఎవరు కానీ కూడా ఇంటి స్థాయికి వాళ్ళంటే మీడియానే ప్రత్యేక పాత్రత ఉంటుంది. పైకి లేపనైనా